పురాణ గ్రంథాల్లో ప్రస్తావించిన ఈ బ్రహ్మ కమలం వాస్తవానికి శ్వేత కమలంగా పౌరాణిక ఊహల్లో నిలిచిపోయింది దైవదత్తమైన ఈ పుష్పం నిజంగా ఉందా అంటే ఉందనే చెప్పాలి అయితే పౌరాణికాల్లో చెప్పేదానికి దీనికి చిన్న చిన్న తేడాలున్నాయి హిందూ మతానికి సంబంధించిన పురాణాల్లో దీనిని శ్వేత కమలంగా అభివర్ణించిన వాస్తవానికి ఇది రాత్రి సమయంలో పుష్పించే కార్టీ జాతికి సంబంధించిన పుష్పం దీని శాస్త్రీయ నామం ససూరియా విల్లాట్ బ్రహ్మకమలం హిమాలయ ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉంది అంటారు హిమాలయ అటవీ ప్రాంతంలో పెరిగే ఈ పుష్పానికి సంబంధించి అనేకమైన పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలోని కొన్నింటినీ పరిశీలిద్దాం బ్రహ్మకమలం అంటే విధాత బ్రహ్మను గుర్తు చేస్తుంది సృష్టికర్త అయిన బ్రహ్మ కమలంపై ఆసీనుడై ఉండే చిత్రాలు మనం చాలానే చూశాము అందుకే ఆయనను కమలాసీనుడు అంటారు ఆయన చేతుల్లో ఒక చేతిలో ఈ కమలం ఉంటుంది బ్రహ్మకు మరో పేరు కంజా ఆయన మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించాడని మనకు పురాణాలు చెబుతున్నాయి మరికొందరు మాత్రం ఆయన శ్వేత కమలం నుండి ఉద్భవించాడని చెబుతుంటారు ఈ ఉదంతంతో ఇది జన్మనిచ్చే కమలంగా ప్రసిద్ధి చెందింది గణేషుణ్ణి జన్మవృత్తాంతంలో శివుడు పార్వతీదేవి మానసపుత్రిని శిరస్సు ఖండించిన తర్వాత తప్పు తెలుసుకుని ఏనుగు తల అతికించి ప్రాణప్రతిష్ఠ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆయన బ్రహ్మకమలం నుంచి జాలువారిన నీటిలో స్నానమాచరించాడని దాని ద్వారా ఈ పుష్పానికి దేవతలకు శక్తినిచ్చే శక్తి ఉందని తెలుస్తుంది ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం పరిశీలిస్తే కనుక ఈ పుష్పానికి అనేక వైద్య ధర్మాలున్నాయి పాండవులు వనవాస సమయంలో వారుడున్న ప్రాంతంలో ఉన్న ఒక ప్రవాహంలో తేలివస్తున్న ఒక స్వర్ణ కమలం ద్రౌపది దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది దీన్ని చూసిన ద్రౌపది సంతోషంతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయింది కానీ ఈ కమలం ఎంత త్వరగా విచ్చుకుందో అంతే త్వరగా ముడుచుకుపోయింది ఈ కమలం కోసం ఆమె తన భర్త భీముణ్ణి పంపింది దీన్ని అన్వేషిస్తున్న సమయంలో భీముడు తన అగ్రజుడైన హనుమంతుణ్ణి కలుసుకున్నాడు సాధారణంగా గులాబీ రంగులో కనిపించే కమల పుష్పం స్వర్ణ శ్వేతకాంతులతో మిరమిట్లు గొలపడానికి కారణం దానికున్న దైవశక్తి అంటారు అంతేకాకుండా దీనికి కోరికలు నెరవేర్చే పుష్పం అని కూడా అంటారు అత్యంత అరుదుగా కనిపించే ఈ శ్వేతవర్ణ కమలాన్ని దర్శించిన వారికి ఎవరికైనా మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయన్న విశ్వాసం విస్తృతంగా ప్రచారంలో ఉంది అయితే ఈ కమలం విచ్చుకోవడం సాధారణ సమయాల్లో మనకు కనిపించదు రాత్రి సమయాల్లో విచ్చుకునే ఈ పుష్పం కేవలం రెండు గంటలు మాత్రమే విప్పారి ఉంటుంది అంతేకాక ఇది పద్నాలుగు ఒకసారి మాత్రమే విచ్చుకోవడం వలన ఇది అరుదైన పుష్పాల జాబితాలోకి చేరడం జరిగింది ఇవి హిందూ పురాణాల్లో బ్రహ్మ కమలానికి సంబంధించిన ప్రస్తావనలు అయితే ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ పుష్పాలు మా నేబర్స్ ఇంట్లో పూసినవి అందరూ ఈ పుష్పాలు దర్శించుకొని అందరికీ మంచి జరగాలని వారి కోరికలు నెరవేరాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది మీరు కూడా ఈ బ్రహ్మ కమలాలని దర్శించుకొని మీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన యూ ఫర్ వాచింగ్ బాయ్